హలో పిల్లలు నేను మీ రజనీయాసం సిబిఎస్ఈ టెన్త్ గ్రేడ్ స్పస్ట్ బాగ్ టూ మైత్రిలీ శరణ్ గుప్తు గారు రచించినటువంటి మనుష్యత అనేటువంటి కవిత ఆయన కవి గారు ఏమని చెప్తున్నారు అంటే మనిషిగా ఈ లోకంలో మనిషి జన్మించినప్పుడు ఒక రోజుకి ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా చనిపోవాల్సిందే కానీ బ్రతికినంత కాలం మనం ఎలా చ జీవించాలి అంటే చనిపోయిన తర్వాత కూడా జనాలు మనల్ని గుర్తు చేసుకు గుర్తు పెట్టుకునేలాగా జీవించాలని ఈ కవిత ద్వారా మనకి తెలియజేస్తున్నారు అంతేకాకుండా ఆ విధంగా కాలం ఎదుటివారి కొరకు ఎదుటివారికి సహాయం చేస్తూ బతికినటువంటి వాడని వాళ్ళ గురించి ఇప్పటి వరకు కూడా మనం గుర్తు చేసుకునేలాగా పుస్తకాల్లో కూడా రాయబడి ఉంది అని ఆయన కొంతమంది గురించి కూడా చెప్పారు సో వాళ్ళెవరో ఏ విధంగా మనము బతకాలనేది ఆయన నేర్పించారో దాన్ని ఈ కవిత ద్వారా తెలుసుకుందాం విచారులో ఏక్ మర్త్యు హో మృత్యు సే డరే కభి మరో పరంతు యో మరో కి యాద్ జో కరే సభి హుయీ న యోం సృముత్యు తో వృధా మరే వృధాజియే మరా నహి వహీ కి जो जिया न आपके लिए वही पशु प्रवृत्ति है कि आप आप ही चरे वही मनुष्य है कि जी मनुष्य के लिए मरे विचार लो कि मृत्यु मृत्यु हो ना न मृत्यु से डरे कवि मनमु मनुष्य का पड़ो। మనిషికి మరణం సహజం కాబట్టి మరణంను అంటే భయం అనేది ఉండకూడదు అని ఆలోచించుకోమని చెప్తున్నారు మరో పరంతు యో మరోకి యాద్ జో కరే సవి చనిపోవు కానీ చనిపోయిన తర్వాత కూడా ఎదుటివారు నిన్ను గుర్తు ఉంచుకునేలాగా అందరూ గుర్తు తెచ్చుకునేలాగా బ్రతికినంతకాలం బ్రతుకు అని చెప్తున్నారు హుయీ నాయో సుమృత్యు థీ వృథా మరే వృథా జియే జీవించినంతకాలం మంచిగా జీవించినప్పుడు ఎదుటివారికి ఉపకారం చేస్తూ జీవించినప్పుడు చనిపోయినట్టు అటువంటి వ్యక్తి చనిపోతే అతని మరణం ఎలాంటిది అంటే సుమృత్యు అంటే మంచి మృత్యు అంటే మంచి మంచి మరణం అతను పొందుకున్నాడని అర్థం సో అలాంటప్పుడు ఆ విధంగా జ జన్ జీవించి చనిపోవాలి కానీ వ్యర్థంగా జీవించి చనిపోవడం వలన ఎవరు మనల్ని గుర్తు చేసుకోరు అది ఉపయోగం లేని జన్మ ఆ జన్మకి సార్థకత లేదు అని అర్థం మరా నహి వహి కి జో జియా ఆపు కేలియే వహి పశు ప్రవృత్తి హై కీ ఆప్ ఆప్ హి చరే వహి మనుషు హై కి జో మనుషు కేలియే మరే ఎవరిని మనుషులు అంటారు అంటే ఎదుటి మనుషుల కోసం తమ ప్రాణాన్ని సహితం పణంగా పెట్టేటువంటి వాళ్ళని ఎదుటి వారికి కష్టంలో సహాయం చేసి చేయడానికి ఎప్పుడు రెడీ ఉండి చేసేటువంటి వాళ్ళని మనుషులని అంటారు అదే పశు ప్రవృత్తి అంటే పశువుల ప్రవర్తన పశువుల ప్రవర్తన ఎలా ఉంటుంది అంటే అవి వేయడానికి నాలుగు పశువులు కలిసి వెళ్ళినప్పటికీ వాటి కడుపు నిండేంత వరకు అవి అక్కడ ఉన్న గడ్డంతటిని తినేస్తాయి ఎదుటి వాటి కోసము ఏమాత్రం ఆలోచించవు ఉండవు సో అలాంటి ప్రవృత్తి కలిగి ఉండకూడదు వారి కోసం జీవించాలి అంటే సహజంగా మనిషి తన గురించి తన కుటుంబ సభ్యుల గురించి మాత్రమే జీవిస్తాడు మరా నహి జోగ్ జోక్ జియానా ఆపుకేలియే అంటే వారి కోసము వారి కుటుంబ సభ్యుల కోసమే ఒక వ్యక్తి జీవించి అలా మరి మరణించాడనుకోండి అటువంటి వ్యక్తి ప్రవర్తన ఎలాంటిది అంటే పశు ప్రవృత్తి వంటిదే తన కడుపు మాత్రమే తను చూసుకుని పశువు ప్రవృత్తి ఎలా ఉంటుందంటే ప్రవర్తన అలాంటి ప్రవర్ ప్రవర్తన కలిగినటువంటి వాడు అని అర్థం అలాంటి ప్రవర్తన కలిగి ఉండకూడదని ఇక్కడ చెప్తున్నారు వహీ మనుషు హైకి జో మనిషి కేలియే మరే ఎదుటి వారి కోసము మరణించేటువంటి వాడు అంటే జీవిత కాలంలో మదర్ లాగా తను జీవించినంత కాలం ఎదుటి వాళ్ళ కోసమే తను జీవించింది ఎదుటివారికి ఉపకారం చేస్తూ జీవించింది అందుకనే తను చనిపోయినప్పటికీ మనం ఆమె గురించి గుర్తు చేసుకుంటున్నాం ఉసి కి కథ సరస్వతి బఖారతి ఉసి ఉదార్ సే ధరా కృతార్థ్ భావమానతి ఉసి కి సదా సజీవ కీర్తి కూంజతి తథా ఉసి ఉదారుకో సమస్త సృష్టి పూజితి అఖండ్ ఆత్మ భావు జో విశ్వ కే భరే వహీ మనుష్య హైకీ జో మనుష్య కేలియే మరే అటువంటి ఎదుటివారికి సహకారం చేసే సహాయం చేసేటువంటి ఉదార స్వభావం కలిగినటువంటి వాళ్ళ కథలు పుస్తకాలలో లిఖింపబడతాయి మనకి ఎప్పటికీ వాటిని చదివి తెలుసుకు వాళ్ళ గురించి తెలుసుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే ఎప్పటికీ కూడా చనిపోయే కూడా వాళ్ళు పుస్తకాల ద్వారా వారి యొక్క ఉదార స్వభావం సజీవంగా ఉంది అని అర్థం ఉసీ ఉదారు సే ధరా కృతార్థ భావు మానితి వాళ్ళ యొక్క ఆ ఉదార స్వభావంతో భూమి అంతా కూడా కృతజ్ఞతా భావాన్ని చూపిస్తుంది వారి విషయంలో ఉసి ఉదారు సదా సజీవు కీర్తి కూంజితి వాళ్ళ యొక్క ఉదార స్వభావం చనిపోయినప్పటికీ ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క కీర్తిని ప్రకటిస్తున్నాయి వాళ్ళ ఉదార స్వభావంతో వాళ్ళు చేసినటువంటి పనుల ద్వారా వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో అందరికీ ఇప్పటికీ తెలుస్తూనే ఉంది తథా ఉసి ఉదారుకో సమస్త సృష్టి పూజతి అంతటి ఉదార స్వభావాన్ని ఇప్పటికి కూడా సమస్త సృష్టి మొత్తము సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరూ పూజిస్తారు సృష్టి పూజిస్తుంది అని అర్థం అఖండ్ ఆత్మభావు జో అసీము విశ్వమే భరే అఖండ్ అంటే ముక్కలు చేయలేనటువంటి ఆత్మభావము ఎలా ఉందంటే అసీము విశ్వమే భరే అసీమంటే అత్యంత విశాలమైనటువంటి ఈ యొక్క విశ్వమంతా వ్యాపించి ఉంది వహి మనిషి జో మనిషి కేలియే మరే అతడే మనిషి ఎదుటి మనిషి కోసం మరణించేటువంటి వాడే అని కవి అంటున్నారనమాట క్షుధార్థ రంతి దేవుని దియాకరస్త్ తాలు భీ తథాదీచినే దియాపరార్త్ అస్థిజాలు భీ ఉషి క్షితీజ్ని స్వమాంస దాను భీగియా సహర్ష వీర్ కర్ణ్ నే శరీర చర్మ బీదియా అనిత్య దేహు కేలియే అనాది జీవు క్యాడరే వహి మనుష్య హైకిజో మనుష్యు కేలియే మరే కవి ఇక్కడ ఏమని చెప్తున్నారంటే సుధార్త రంతిదేవు పురాణాల్లో రంతిదేవుడు అనేటువంటి ఒక రాజు అతను దాన ధర్మాలు చేసి చివరికి తన దగ్గర ఆహారం కూడా లేకుండా అయ్యేంత స్థితిలో ఉన్నప్పుడు తనకి ఎన్నో రోజులుగా ఆహారం దొరకని రోజుల్లో రోజుల్లో తనకి ఒక సందర్భంలో ఆహారం దొరుకుతుంది అటువంటి ఆహార స్థితిలో ఉన్నటువంటి అతనికి దొరికిన ఆహారాన్ని భుజించే టైంలో ఒకరు వచ్చి అడిగినప్పుడు ఆ దా ఆయన ఆహారాన్ని తన చేతుల్లోకి వచ్చిన ఆహారాన్ని ఆయనకి ఇచ్చేస్తారు తను తినకుండా తన గురించి ఆలోచించకుండా అలానే ఆయన గుణము అటు అంత గొప్పదైతే ఇంకొకరు ఇక్కడ తథా దదీచినే దియా పరార్ధ్ అస్థిజాలు బీ దదీచి అనేటువంటి ఒక మహర్షి వజ్రాయుధం తయారు చేయడానికి తన ఎముకలన్నీ కూడా దానం చేశారు ఇది పురాణ చరిత్రలో ఉన్నటువంటి ఒక ఋషి గురించి చెప్పబడింది ఉషీనర్ క్షితీజ్ని స్వమాంస దాను బీ కియా సహర్ష వీర్ కర్ణని శరీర కరీర్ చర్మ బీ దియా హుషీనర్ క్షితీజ్ అంటే హుషీనర్ అనేటువంటి ప్రాంతాన్ని పరిపాలించేటువంటి రాజు క్షితీజ్ అంటే రాజు ఆయన తన సొంత మాంసాన్ని దానంగా ఇచ్చేశారు అలానే కర్ణుడు తన సహజంగా మనకి చర్మం ఎలా ఉంటుందో అట్లానే చర్మంతో పాటు చర్మాన్ని కత్తుక్కొని తనకి పెరిగినటువంటి కవచ కుండలాలని దాన రూపంలో అవసరం ఉన్నప్పుడు ఒక వ్యక్తికి చర్మాన్ని తీసి ఎవరు ఇవ్వలేరు కానీ ఆయన అంతగా ఆ దా ప్రాణానికి ప్రమాదం ఉన్నప్పటికీ నీ కవచకుండలాలన్నీ దానం చేసినటువంటి కర్ణుడు గురించి చెప్పబడింది అనిత్య దేహ కేలియే అనాది జీవు క్యాడరే అంటే శాశ్వతంగా ఉండనటువంటి ఈ దేహం గురించి మనము ఎందుకు భయపడాలి అని కవి చెప్తున్నారు వహీ మనుష్య హై కీజో మనుష్య కేలియే మరే అతడే మనుషుల కొరకు జీవించేటువంటి జీవి జీవించిన మరణించిన మనుషుల కోసం మరణించేటువంటి వ్యక్తియే మనిషి అని కవి అంటున్నారు సహానుభూతి చాహియే మహా విభూతి హై యహి వశీకృత సదైవ్ హై బనీ హుయీ స్వయం మహి విరుద్ధవాద్ బుద్ధు కా దయావాహ మే భ ನಿಲ್ ಲೋಕರ್ಗ್ಕ್ಯ ಸಾಮನೆ ಜುಕಾರಹ ಆಹಾ ವಹಿ ದಾರ್ ಹೈ ಪರೋಪಕಾರೋಕರೇ ವಹಿ ಮನುಷ್ಯ ಹೈ ಕಿ ಜೋ ಮನುಷ್ಯ ಕೇಲಿ ಮರೆ. ಎವರೈತೆ ಕರುಣ ದಯಾ ಕಲಗಿನ ಸ್ವಭಾವ ಕಲಗಿನ ವಾರು ಉಂಟಾರೋ ಒಳ್ಳಕಿ ದೇವು ತೋಡುಗನಿ ಅರ್ಥಂ ದೀನಿ ಉದಾಹರಣೆಗೆ ಗೌತಮ ಬುಧು తన రాజ్య ప్రజల యొక్క కష్టాలన్నీ చూసినప్పుడు తను చెల్లించిపోయి వారి కొరకు అన్నింటినీ త్యాగం చేసి లోక కళ్యాణం కోసం ఆయన లోక ఆచారానికి వ్యతిరేకంగా సమస్యాన్ని విడిచిపెట్టి ఆయన బౌద్ధ వృక్షం కింద తపస్సు చేసి జనాలకి ధ్యానాన్ని తెలియజేశారు అంతేకాకుండా అనేకులు ఆయన్ని ఇప్పటికీ కూడా పూజ చేస్తున్నారు ఈ कविता लो कविगारेमन रहो न भूल के कभी मदांद तुच्छ वित्त में सनात जान आप को करो न गर्व चित्त में अनाथ कावन है यह नाद सात है दयालु दीन बंद के बड़े विशाल हाथ है अतीव भाग्यहीन है అధీరు భావు జో కరే కి జో మనుష్య కే మరే ఈ కవితలో కవి ఏమని చెప్తున్నారు అంటే ఉన్నటువంటి సంపదను బట్టి నువ్వు అహంకారంతో ఉండద్దు అంతేకాకుండా ఎదుటి వాళ్ళని నీకు గర్వం అనేది ఉండకూడదు ఎదుటివారిని అనాథలుగా చూడొద్దు ఎందుకంటే ఏ ఒక్కరు అనాథలు కాదు ఎందుకంటే త్రిలోకనాథ్ వాళ్ళకి తోడుగా ఉన్నాడు అంటే దేవుడు వారికి తోడుగా ఉన్నాడు హై అధీరు బావు జోకరే వహి మనుష్య హైకి జో మనుషు కేలియే మరే ఎవరైతే ఎదుటివారి దీన స్థితి ఎందు దయచేసేటువంటి దయాగుణం కలిగినటువంటి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు దయాలు దీను బంధుకే బడే విశాలు ఆత్ హై అతీవ భాగ్యహీన్ హై అదీర్ బావు జోకరే వహీ మనుష్య హై కి జో కేలియే మరే ఇక్కడ కవి ఏమని చెప్తున్నారంటే దయ స్వభావం కలిగినటువంటి వారు దీన స్వభావం కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళు కలిగినటువంటి వారు వారే గొప్ప సహాయకరమైనటువంటి చేతులు కలిగినటువంటి వారు ఎదుటి వారికి సహాయం చేసేవాడు దేవుళ్లాగా అదే అతీవ భాగ్యహీని హై అదీరు బావు జోకరే ఎవరైతే ఎదుటివారికి వారి దగ్గర గొప్పగా ఉన్నప్పటికీ ఎదుటివారికి సహాయం చేయలేని స్థితిలో ఉంటారో అంటే ఉద్దేశము లేనటువంటి ప్రవర్తన కలిగి ఉంటారో వాళ్ళ జీవితము వ్యర్థము అనని కవి చెప్తున్నారు అనమాట బహి మనిషి హైకి జో మనిషి కేలియే మరే ఎదుటి మనుషుల కోసం చచ్చే ప్రాణాన్ని సైతం అర్పించేటువంటి వాళ్ళనే మనుషులు అదే మనుష్యత్వము మానవత్వము అని అంటారు अनंत अंतरिक्ष में अनंत देव है खड़े समक्ष ही स्वबाहु जो बड़ा रहे बड़े बड़े लंब से उठो तथा बड़ो सभी अभी अमर्थ्य अंक में अपंक हो चढ़ो सभी रहो न योग की एक से न काम और का सरे వహీ మనిషి హైకిజో మనిషి కేలియే మరే కవి ఏం చెప్తున్నారు అంటే ఈ కవితలో మనుషులు ఏ కళంకం లేకుండా జీవించినప్పుడు దేవుడు తన వడిలో వాళ్ళని కూర్చోబెట్టుకుంటాడు ఎందుకంటే ఆ మనిషి కళంకం లేకుండా జీవిస్తున్నటువంటి మనిషి ఎదుటివారి కళ్యాణం కొరకు ఎదుటివారి మంచి కొరకు జీవించేటువంటి వ్యక్తి కాబట్టి మరణ స మరణకరమైనటువంటి శరీరం కలిగినప్పటికీ ఇలాగా ఎదుటివారికి ఉపకారకరంగా జీవించినప్పుడు వాళ్ళ మరణము మరణం కిందకి రాదు ఎదుటి వాళ్ళ కళ్యాణంకి వస్తుంది అంటే అభివృద్ధి కొరకు లోక కళ్యాణానికి పనికి వస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళని దేవుడు కూడా తన వడిలో పెట్టుకుంటాడు వారికి తోడుగా ఉండి సహకారంగా ఉంటాడు అని అర్థం అనమాట మనుష్య మాత్ర బంధు హై ఎహీ బడా వివేక్ హై పురాణ పురుష స్వయంభూ పితా ప్రసిద్ధ ఏక్ హై మనిషి మనిషికి బంధువు అని మనం అనుకుంటాం అవును మనిషి మనిషికి బంధువుగా అంటే ఒకరికి ఒకరు తోడుగా ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు వారి కష్టం సహాయం చేయడానికి ఉపయోగపడేలాగా ఉండడమే మనిషి మనిషికి బంధువు అని అంటారు పురాణ పురుష స్వం స్వయంభూ ఏక హై అంటే పురాణాల్లో తనంతటి తనే పుట్టినటువంటి వాళ్ళని అంటే శివుడు దేవుడు స్వయంగా పుట్టినటువంటి వ్యక్తి సో అలాగా సో మనం అందరం కూడా దేవుని బిడ్డలము बी अंदर अन्नधमु अने फलान सार कर्म के अवश्य ब्रह्म भेद है परंतु अंतरैक्त में भूत वेद है अनर्ध है कि बंधु ही न बंधु की व्यथा हरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे కవి ఏమని చెప్తున్నారంటే ప్రతి ఒక్క మనిషి ఒకరికొకరు అన్నదమ్ముల బంధం కలిగినటువంటి వారు ఎందుకు ఇలాంటి స్వభావం ఆలోచన కలిగినటువంటి వారిగా ఉండాలి ఎందుకంటే పురాణాల్లో స్వయంగా తనమ్మ తనే పుట్టినటువంటి మన యొక్క పరమాత్మ దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడి ఆత్మ అందరిలో ఉన్నది కాబట్టి సో దాన్ని బట్టి మనం అన్నదమ్ములము ఒకరికొకరు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసుకోవాలి అని చెప్తున్నారు ఒకవేళ తన అన్న సొంత అన్నదమ్ముడికి కూడా సహాయం చేయలేని జీవితము ఉంటే అటువంటి జీవితము వ్యర్థము అలా అలా ఉండకూడదు ఎదుటివారి కొరకు తమ ప్రాణాలైనా పడంగా పెట్టడానికి రెడీగా ఉన్నటువంటి జీవితమే మానవత్వము అలా అటువంటి మానవత్వం అటువంటి మానవ జీవితం कलगी उड़ाली अवि चुनाव चलो अभीष्ट मार्ग में सहर्ष खेलते हुए विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए घटे न हेल मेल हा बड़े न भिन्नता कभी अतर्क एक पथ के सतर्क पंत हो सभी तभी समर्थ भाव है कि सारता हुआ तरे वही मनुष्य है कि जो मनुष्य के लिए मरे चलो अभीष्ट मार्ग में सहर्ष केलते हुए विपत्ति विघ्न जो पड़े उन्हें ढकेलते हुए घटे न हेल मेल हा बड़े न भिन्नता कभी अतर्क एक पंत के सतर्क पंत हो सभी अंटे అవి ఏమని చెప్తున్నారంటే జీవితంలో నువ్వు ఎంచుకున్నటువంటి మార్గంలో ఎన్ని విఘ్నాలు ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ అంటే నువ్వు మంచి మార్గాన్ని ఎంచుకున్నప్పుడు వెనక్కి తగ్గకుండా వాటిని తీసివేసుకుంటూ తొలగించుకుంటూ పక్కకు తోసుకుంటూ ముందుకి వెళ్ళిపోవు అని చెప్తున్నారు అన్నమాట ఎందుకంటే మనము ఎదుటివారితో సహనంగా ఉంటూ సహనంగా ఉంటూ వాళ్ళని కలుపుకుంటూ వాళ్ళకి తెలియచేసుకుంటూ వా మనకు అయినటువంటి సహాయము వాళ్ళకి చేసుకుంటూ వాళ్ళ అభివృద్ధి కొరకు మనము పాటుపడుతూ ఉండడంలోనే మన అభివృద్ధి కూడా ఉంటుంది అండ్ తబి సమర్థ బావు హైకి తారతా హువా తరే వహి మనిషి జో మనిషి కేలియే మరే ఎందుకంటే మన యొక్క సమృద్ధి సమర్థ్ గొప్పతనం ఎలా ఎందులో ఉంటుంది అంటే ఎదుటి వారి యొక్క సామర్థ్యతలో ఎదుటివారిని కలుపుకొని వెళ్ళడంలో వారితో కూడా కలిసి మనము ఉండడంలో వారి గురించి మనము ఆలోచించి వాళ్ళ కష్టాలను కూడా మనము తీర్చడానికి ప్రయత్నించడంలోనే మన యొక్క గొప్పతనము ఉంటుంది అని చెప్పి కవి ఈ లెసన్ ద్వారా ఎదుటివారి కోరి మనం ఎలా బ్రతకాలి అనేది తెలియజేశారు